హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారి టిక్స్ యూట్యూబ్ ఛానల్. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండిమ్మా. ఇఫ్ ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు 2:5 అండ్ బీ ఈస్ టు సి ఈక్వల్స్ టు 3:4, దెన్ ఏ ఈస్ టు సి ఈక్వల్స్ టు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అమ్మా. సో ముందుగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే, సో ఏ ఈస్ టు బి వాల్యూ ఎంత అనంటే 2:5 అమ్మా. సో అదేవిధంగా బీఈస్ టు సి వాల్యూ ఎంత అనంటే సో 3:4. సో దీని నుంచి మనకి ఏ ఈస్ టు బి ఈస్ టు సి కావాలంటే ముందుగా ఇక్కడ బి టర్మ్ 2 ఉంది, అదేవిధంగా ఇక్కడ బి టర్మ్ 3 ఉంది. సో కామన్గా ఉన్న టర్మ్ ఇప్పుడు ఈక్వల్గా ఉండాలి కాబట్టి, సో ఏం చేస్తున్నానంటే ఈ 3తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను, అదేవిధంగా సో అదేవిధంగా ఈ 5తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. సో అలా మల్టిప్లై చేసిన తర్వాత 3 2s are 6, సో 3 5s are 15. అదేవిధంగా ఇక్కడ కూడా సో 3 5s are 15, 4 5s are ఎంత అంటే 20. సో ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే, సో ఏ ఈస్ టు సి కావాలి. యాక్చువల్గా ఏ ఈస్ టు బి ఈస్ టు సి అంటే ఏ వాల్యూ 6, బి వాల్యూ 15, అదేవిధంగా సో సి వాల్యూ 20. దీని నుంచి ఏ ఈస్ టు సి కావాలని అంటే సో 6:20 అమ్మ. సో ఇక్కడ 2తో 3 టైమ్స్, 2తో 10 టైమ్స్, ఓకేనా. సో 2తో 3 టైమ్స్, 2తో 10 టైమ్స్. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 3:10 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ మెథడ్ సో ఫర్ ద ఎగ్జామ్. ఫర్ ద బెస్ట్ మెథడ్ సీ ద నెక్స్ట్ షార్ట్. ఓకేనా, నెక్స్ట్ షార్ట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.